Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చేసిన తప్పే వైసీపీ కూడా లోకేష్ ను హీరోను చేస్తున్నారుగా. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి లేదా ఒక విషయం గురించి ఎక్కువగా చర్చిస్తే ఆ వ్యక్తికి ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లే లెక్క. ప్రాముఖ్యత ఇస్తున్నామంటే ఆ వ్యక్తి ఆ విషయం ముఖ్యమైనవి విలువైనవి అనే కదా అర్థం. నారా లోకేష్ విషయంలో ఇదే చేస్తున్నారు వైసీపీ నేతలు. పదే పదే ఆయన పేరును ప్రస్తావనను తీసుకొచ్చి ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తున్నారు. లోకేష్ ఏం చేసినా అది తోలుమందం వ్యవహారమే అన్నట్లు చూపెట్టాలనేది వైసీపీ నేతల తాపత్రయం. ఇది అన్ని పార్టీలకు ఉండేదే, కానీ లోకేష్ విషయంలో వైసీపీకి బాగా ఎక్కువగా ఉంది. లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఆయన్ను జనం పెద్దగా పట్టించుకోవట్లేదని రూఢి అయిపోయింది. అలాంటప్పుడు ఆయన్ను ప్రచారానికి దూరం పెడితే జనం మర్చిపోయే అవకాశం ఉంది. కానీ వైసీపీ అలా చేస్తే కదా, లోకేష్ మౌనంగా ఇంటిలో కూర్చుని ఉన్నా ఆయన జపమే చేస్తూ ఉంటారు. గత లాక్డౌన్ సమయంలో లోకేష్ హైదరాబాద్లోని ఇంటికే పరిమితమయ్యాడు. ఆయనలో మూమెంట్ అసలు లేదు. ఆ సమయంలో ఆయన్ను జనం మర్చిపోయేవారే, కానీ వైసీపీ లీడర్లు తిడుతూ ఆయన్ను జనాల మధ్యలో నిలబెట్టారు. లోకేష్ ఏమీ చేయకపోతేనే అంత రచ్చ చేసిన వాళ్ళు ఇక ఆయన ఏమైనా చేస్తే ఊరుకోరు కదా, అది తప్పు ఇది తప్పు, మాటల్లో స్పెల్లింగ్ మిస్టేక్లున్నాయి అంటూ వెక్కిరింతలు. తాజాగా లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఆకివీడిలో ట్రాక్టర్ నడిపాడు. పొరపాటున ఆ ట్రాక్టర్ ప్రక్కనున్న కాలువలకు ఒరిగింది. దానిని పట్టుకుని వైసీపీ జనం చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఏకంగా మంత్రులు, రాజ్యసభ సభ్యుల స్థాయి నేతలు కూడా లోకేష్ ట్రాక్టర్ నడుపుతుంటే కాలువలో పడబోయింది అంటూ కాసేపు జోకులు వేశారు. ఇక వారి అనుకూల మీడియా దానిని పెద్ద తప్పు అన్నట్లు ప్రొజెక్ట్ చేశాయి. పోలీసులు అయితే ఆయనపై కేసులు నమోదు చేశారు. దీంతో అందరికీ లోకేష్ ట్రాక్టర్ నడపడం మీద ఆసక్తి రేగింది. వెతుక్కుని మరీ విషయాన్ని తెలుసుకుని అలా జరిగిందా అని కాసేపు నవ్వుకున్నా, తర్వాత ఆరా తీసి ఆయన ముంపు ప్రాంత రైతులను పరామర్శించడానికి వెళ్ళాడని తెలుసుకొని పర్వాలేదు, బాధ్యతను తెలుసుకున్నాడు అంటూ చివరిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలా లోకేష్ ట్రాక్టర్ కాలువలోకి దిగితే వైసీపీ వాళ్ళు లోకేష్ ముగ్గులోకి తెలియకుండానే దిగిపోయారు.